Home Minister! Jindabad! 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 అబ్బాస్ మిగతా కార్లని డైవర్ట్ చేయి. జాగ్రత్త. ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై. బ్రేక్ అయ్యి. ఆర్వన్ కాలింగ్ ఆర్ త్రీ. ఆర్వన్ కాలింగ్ ఆర్ త్రీ. ఓవర్. ఆర్ త్రీ టు ఆర్ వన్ కమ్ ఇన్. ఓవర్. దారి పెళ్ళించారు సార్. ఓవర్. రోజా, all clear here. Standing by. Over. Sir, ee spot ka sir. Aa spot 4 bend dati 1 kilometer velali. అదే కదా సార్, మీరు 7-4 గుర్తుపెట్టుకోమన్నారు. ఇది 7-3 సార్. Thank you.
పది మంది కమాండర్లు ఉన్నారు, ఏం చేయాలి? వదిలే కృష్ణ, సైనైడ్ సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో. కృష్ణ గురు బాగుంది, కానీ ప్రాణాలతో దొరికిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంక్వైరీ వస్తుందనా? వస్తే రాని, నా ఒక్కడే భయం. నా డ్యూటీ నేను చేశాను. ఆ మినిస్టర్ని రావద్దు రావద్దంటే వచ్చాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఒకడిని వాళ్ళు చంపారు, ఒకడిని నేను చంపాను. ఇంకొకడిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒకడు మిగిలాడు. ఇంట్లో వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే. ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను, ఇంకో పిల్లాడు పుడతాడు. హలో, ఉన్నారండి. ఒక నిమిషం మీకు. హలో, నేనే. ఆపరేషన్ అయిందా? బుల్లెట్ తీసేశారా? ఎలా ఉన్నాడు? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి, ఎంతసేపట్లో లేట్ అవుతుంది? తెల్లారినట్టే. మీకు వయసు ఎంత? 40 ఏళ్ళు. బయటకు వచ్చేసరికి 60 ఏళ్ళు. నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు? ఇంకో 10-12 ఏళ్ళ ఇవ్వడం ఎలా గడుపుతుందో పాపం. మీ గ్రూపులో అందరూ ఆవిడ్ని చేరతీస్తారు. ఎవడైనా ఒక మంచివాడు పెళ్లి చేసుకుంటాడు లేదా ఉంచుకుంటాడు. వాడితో ఒకళ్ళో ఇద్దరో పిల్లలు కూడా పుట్టచ్చు. కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని చూసుకుంటాడు, కానీ పాపం నీ గిరి ఏమైపోతాడో. చాలు పాపు. పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు. ఏం కాదు, రోడ్డు మీద అడుక్కుంటాడు. వద్దు, ఇంకా చెప్పొద్దు. గిరికి ఎన్నేళ్ళు? ఇంకా నేను వినలేను. నువ్వు వినాలి. సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు. వాళ్ళని చూపించి నిన్ను బెదిరించను. నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే. మన ఇద్దరం ఒక రాజీకి వద్దాం. వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను. అబద్ధం. అబద్ధమే కదూ? కాదు, నిజం. నేను సావిత్రిని కలిశాను, మాట్లాడాను. గిరి బాగానే ఉన్నాడు. నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే. ఇల్లు పొలం అన్నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది. నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను. నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు. మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేసావట. నువ్వు వీడు తెలుసా నీకు? ఫ్రెండా? గ్రూప్లో ఒకడా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు కదూ. ఇదిగో, నీకు చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతారు? అతను చెప్తాడు, నేను చేస్తాను. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రా గారిని అడగండి.